హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ ఈరోజు మీకు మరొక మంచి వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి. అది సండే రోజు వ్లాగ్ అండి. సండే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చాలా బాగుంటుంది, చూసేసేయండి. ఇంకా సండే రోజు అయితే ఇది 11కి అండి, టైం వచ్చేసి మార్నింగ్ 11. ఇంకా ఆ టైంకి అయితే మా జశ్వంత్ అయితే ట్యూషన్కి వెళ్ళిపోయాడు. ఇంకా చిన్నోడు అయితే ట్యూషన్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాడు. సండే కూడా ట్యూషన్ ఉంటుందండి వాళ్ళకి. ఇంకా నాకు వాడు చాక్లెట్ తిన్నాడు ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని. ఇంకా నాకు ఒకటి తీసుకురా అంటే తీసుకొచ్చాడు. ఇంకా నాకు అది తింటుంటే కొంచెం ఏదో టేస్ట్ బాగాలేదనిపించింది. కొంచెం తినరా అంటే అస్సలు తినట్లేదు చూడండి. అంటే వాడికి ఏంటంటే కెమెరాలో కనబడడం ఇష్టం ఉండదు అనమాట, అలా అనమాట. ఇంకా నాకు బాగాలేదు, నచ్చలేదు అని చెప్పేసరికి ఇంకా తీసుకెళ్తున్నాడు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి. ఇంకా ట్యూషన్ మానేశారు కదా, కాసేపు చదువుకోమని చెప్తే ఇంకా పక్కనకి వెళ్ళి మళ్ళీ డ్రాయింగ్స్ అవి ఇవి వేస్తూ ఉంటాడు. ఎక్కువగా డ్రాయింగ్స్ పిచ్చి అనమాట మా చిన్నోడికి, డ్రాయింగ్స్ వేస్తూనే ఉంటాడు. ఇంకా మంచి హ్యాబిటే, కానీ ఏంటంటే మరీ దాని మీదనే ఫోకస్ ఎక్కువ వద్దని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. ఇంకా నా మొబైల్లో వేరే వీడియోస్ అంటే నా వీడియోస్ ఏవో వస్తున్నాయని చెప్పేసి, చూడు మమ్మీ ఇవి నీవేనా అని చెప్పేసి అడుగుతున్నాడు. అవునని చెప్తున్నాను నేను. కానీ చదువులో మాత్రం బాగానే చదువుతాడు, కొంచెం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాడు, కానీ చదవడం బాగా చదువుతాడు. ఇప్పుడైతే ఏదైనా చేయి చదువు అని అంటే నాకు ఏదో డ్రాయింగ్ కావాలి మమ్మీ అని చెప్పేసి మొబైల్లో చూస్తున్నాడు. ఆ మొబైల్లో చూసి డ్రాయింగ్ వేస్తాడు అనమాట. ఇంకా నేనైతే కొన్ని ఈరోజు రీల్స్ అయితే చేశానండి. అవి రీల్స్ కోసమైతే నేను ముక్కు పుడక పెట్టుకున్నాను. ఇంకా అది చాలా పెయిన్ వస్తుంది నాకు అని చెప్పేసి తీసేస్తున్నాను. ఇంకా తీసేస్తే వాడికి ఇస్తే వాడు లోపల పెట్టేయమని చెప్తున్నాను నేను. ఇంకా ఈరోజు అయితే ఇలా ఉందన్నమాట వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అండ్ బయట అయితే బట్టలు అయితే తీసేస్తున్నాను నేను. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి ఫ్రెండ్స్. చర్చికి బయట కింద చెప్పిస్తా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అలా అవుతుందండి. ఇంకా జశ్వంత్ అయితే వచ్చేసాడు ట్యూషన్ నుండి. ఇంకా బయట నుండి బట్టలు అయితే తీసుకొచ్చాను. ఇంకా మా చిన్నోడు అల్లరి అయితే మామూలుగా లేదనమాట. ఇంకా జశ్వ అయితే అటు ఇటు తిరుగుతున్నాడు చూడండి. ఇంకా నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను కదా, పిల్లల బట్టలు అయితే అస్సలు ఎలా అంటే ఎన్నిసార్లు సదిరేసినా కూడా వాళ్ళు మళ్ళీ అలానే చేస్తారు అన్నమాట. మాకేంటంటే ప్లేస్ తక్కువగా ఉందండి, అంటే 2 rooms అని చెప్పాను కదా, ప్లేస్ తక్కువ ఉండడం వల్ల ఒక ర్యాక్లోనే ఇంకా పిల్లల యొక్క సెల్ఫ్లో అండ్ మా హస్బెండ్ యొక్క సెల్ఫ్లో సదిరేస్తాను ఆ ర్యాక్లో. ఇంకా అవన్నీ ఏంటంటే చందర వందరగా చేసేస్తున్నారండి, అసలు మామూలుగా చేయట్లేదు. ఇక నేను ఎంత నీట్గా సర్దామని చెప్పినా ఇంకా అలానే చేస్తున్నారు. ఇంకా ప్లేస్ లేదు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకటే ఒక సెల్ఫ్ ఉందండి, అంటే ఇది ర్యాక్ అన్నమాట. ఇంక మామూలుగా సెల్ఫ్స్ ఉంటాయి కదా హౌస్లో, అలా మనకి ఇప్పుడు ఈ రూమ్లో ఒకటే సెల్ఫ్ ఉందన్నమాట. దాంట్లోనే ఇంకా పిల్లలకి ఏమైనా సంబంధించిన బుక్స్ కానీ లేకపోతే మనం ఇంకేమైనా యూజ్ చేస్తాం కదా అలా, మళ్ళీ ప్లస్ నా డైలీ యూజ్ బట్టలు కానీ అవన్నీ ఒక సెల్ఫ్లో, ఇంకా బుక్స్ ఒక సెల్ఫ్లో, అలా అలా నేను మళ్ళీ సారీస్ బిజినెస్
చేసేదాని అనమాట. ఇప్పటి వరకు కూడా చేస్తున్నాను కొన్ని కొన్ని. అలా అవి సారీస్ అన్నీ ఒక సెల్ఫ్లో, అలా ఆ సెల్ఫ్ అయితే ఫుల్గా అయిపోయిందనమాట. ఇంకా దానివల్ల ఇవి వీటికి అసలు ప్లేస్ సరిపోవట్లేదు పిల్లలై. కొన్ని తీసేద్దామని అనుకుంటున్నాను కానీ అవి తీసేద్దామంటే అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకు తీయడం అని చెప్పేసి నేను తీసి పక్కన పడేయట్లేదు. నాకు ఎందుకు బట్టలు అసలు పడేయడం ఇష్టం ఉండదు అనమాట, ఎందుకంటే బాగానే ఉన్నాయి బట్టలు, కానీ ఏంటంటే కొన్ని కొన్ని కలర్ పోవడం కానీ అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటితో ఏదైనా దిండ్లు కానీ లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు కదా అని చెప్పేసి, దీనికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అలా ఉంచేస్తారనమాట. కొన్ని అలా ఉంచేసినవి కూడా చాలా ఉన్నాయి. అండ్ అవి కూడా నేను వేరే దాంట్లో బ్యాగ్స్లలో పెట్టేసి పక్కన పెట్టుకొని ఉన్నాయన్నమాట. అవి తీసేసి ఏమైనా చేద్దామని అనిపిస్తుంది, కానీ ఎప్పటికప్పుడు నాకు ఈ వర్క్ అంటే టైలరింగ్ వర్క్ అవి ఇవి ఉండడం వల్ల అది అలానే ఉండిపోతున్నాయి. కంపల్సరీగా వాటితోనే కూడా నేను ఏమైనా చేయాలి, తప్పకుండా అవి చేసేటప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేను. సరే, ఇంకా బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను పిల్లలే. వాళ్ళైతే ఎన్నిసార్లు చేసినా కూడా కనీసం ఒక 2 డేస్ అయినా సరిగా పెట్టుకోరండి. అసలు నేను ఎప్పటికీ తీసి ఇవ్వాలంటే కష్టం కదా, వాళ్ళే తీసుకొని వేసుకుంటారు, మరి అంత చిన్నపిల్లలేం కాదు, కానీ అలా చేసేస్తారనమాట. ఒకటి తీయడానికి ఒక 10 కింద పడేస్తారండి. అలా చేసిన తర్వాత ఇలా నీట్గా ఉంటుంది. ఇంకా దానికోసం మంచి పరిష్కారం అయితే ఒకటి చేయాలి, చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయాలి అదే చూడాలి పిల్లలకి సపరేట్గా పెట్టుకోవడానికి. కానీ ఏమైనా తేవాలంటే మనం ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా కబోర్డ్స్ కానీ బీరువాస్ కానీ అలాంటివి అన్నీ పెట్టుకోవచ్చండి. అన్నీ మేము ఊర్లో ఉన్నప్పుడు అంటే ఊరికి వెళ్ళినప్పుడు మొత్తం తీసుకెళ్ళి సామాన్ అన్నీ తీసుకెళ్ళామన్నమాట. అంటే కరోనా టైంలో మేము ఊరు వెళ్ళిపోయామన్నమాట మొత్తానికి, ఇక్కడ ఉన్నవాళ్ళమే. కానీ ఇంకా ఇక్కడ వద్దులే, కరోనా సిచ్యువేషన్లో బాగాలేదు కదండి, అందరి పరిస్థితి అలానే ఉంది. అప్పుడు వెళ్ళిపోయామన్నమాట. అప్పుడు అన్ని సామాన్లు అన్నీ ఊర్లోనే పెట్టేస్తామన్నమాట. ఇప్పుడు ఏం తీసుకురాలేదు ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు, ఏవో కొన్ని అలా తెచ్చుకున్నాం కాబట్టి ఇలా ఉంది పరిస్థితి. బట్టలు పెట్టుకోవడానికి లేదు. అండ్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసైతే 5:30 అవుతుందండి. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు, ఇంకా చికెన్ తీసుకొచ్చారు. ఇంకా చికెన్ అయితే చేద్దామని చెప్పేసి ఒక బౌల్లో వేసేసుకొని కడుగుతున్నాను నేను చికెను. అండ్ ఎప్పుడైనా నాకైనా మా చిన్నోడికి హేమంత్కైనా కూడా చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే జస్సుకి కూడా ఇష్టమే, కానీ వాడు ఏదైనా పర్లేదు అనుకుంటాడు. వాడికి కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టమే. ఇంకా అందుకోసమని ఈరోజు అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. సారీ. అండ్ చాలాసార్లు చేశాను నేను బిర్యానీ, మీకు సపరేట్గా ఎప్పుడు చూపించలేదు. కానీ ఇప్పుడు కూడా నేను అంత పర్ఫెక్ట్గా చూపించట్లేదు, లైట్గా మీకు అయితే చెప్తాను నేను ఏమేమి వేసుకుంటాను ఎలా చేస్తానని చెప్పేసి. అండ్ బిర్యానీ కూడా చాలా టైప్స్లో కూడా చేస్తారు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. చెప్పాను కదా నేను కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసేసుకుంటాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇంకా చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను, కొంచెం వాటర్ అని చెప్పేసి మళ్ళీ దాంట్లో పంపేస్తున్నాను. 1 కేజీ చికెన్ తీసుకొచ్చారు. ఇంకా 1 కేజీ చికెన్కి అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ నేను మరీ కొలతలతోనైతే చెప్పట్లేదు, నా ఐడియా కొద్ది మాత్రమే చెప్తున్నాను. ఒక 3 ఆనియన్స్ అండ్ ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను కట్ చేసి. అండ్ తర్వాత పుదీనా కడిగి పెట్టేసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి ఇంకా అన్ని హోల్ గరం మసాలా అనమాట, అంటే ఏమంటారు చెక్క, లవంగాలు, విలాచి అండ్ సాజీరా, ఇంకా మరాఠీ మొగ్గ, ఇంకా అలా మనం అన్ని హోల్ గరం మసాలా అనమాట. అన్నీ మనం ఏమేమి వేసుకుంటామో అన్నీ కూడా బిర్యానీలో వేసేసుకోవాలి. అండ్ ఇది ఎక్స్ట్రాగా బిర్యానీ మసాలా, అంటే ఇది బిర్యానీ మసాలా అయితే మేము ఎప్పుడైనా కూడా డిమార్ట్లో తెచ్చుకుంటాము. ప్యాకెట్ తెచ్చుకుంటే మాకు 2 టైమ్స్కి వస్తుంది. అసలైతే 1 కేజీకి ఈ ప్యాకెట్ ఒక్కటి కూడా వేసేసుకోవచ్చు, కానీ మరీ అంత స్పైసీ అవసరం లేదని చెప్పేసి నేను ఆ ప్యాకెట్ని 2 టైమ్స్ చేస్తాను బిర్యానీ అలా అనమాట. ఇంకా పౌడర్ మొత్తం వేసేసుకుంటున్నాను. ఇది బిర్యానీ మసాలా, మనం యాడ్ చేస్తే ఇంకా బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట.
తర్వాత వచ్చేసి ఇంకొంచెం ఆకు అండ్ ఇంకా బిర్యానీ పువ్వు అని ఒకటి సపరేట్గా దొరుకుతుంది మనకి, అందరికీ తెలిసే ఉంటుంది, అది కూడా వేసేసుకున్నాను. తర్వాత కారం మన స్పైసీకి తగ్గట్టు వేసేసుకోవాలి, అంటే పచ్చిమిర్చి వేసాము కదా ఆల్రెడీ, పచ్చిమిర్చి ఎన్ని వేసామో దానికి తగ్గట్టుగా కారం కూడా వేసేసుకోండి. అండ్ అలాగే సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు, అండ్ మనం రైస్ వాటర్లో కూడా కొంచెం సాల్ట్ వేయాలి, దాన్ని దీన్ని చూసుకొని ఇప్పుడు సాల్ట్ అయితే వేసేసుకుందాము. అండ్ ఇంతకుముందు బిర్యానీ పువ్వు వేసాము, ఇప్పుడైతే బిర్యానీ ఆకు వేస్తున్నాను. అండ్ తర్వాత ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్ది అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఫ్రెష్ది అయితే ఏమి వేయట్లేదండి, నార్మల్గా ఇంట్లో ఉన్నదే వేసేసుకుంటున్నాను. అండ్ తర్వాత కొత్తిమీర కట్ చేసుకుని పెట్టుకోవడం ఇంకా కుదరలేదు. అండ్ ఏంటంటే నేను ఫాస్ట్గానే చేసేస్తున్నాను, దాదాపు అయితే మనం ఇవన్నీ కలిపేసి ఒక 2-3 అవర్స్ కానీ మనం మంచిగా మ్యాగ్నేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అసలు తర్వాత చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి నేను మార్నింగ్ అదంతా ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఇలా ఈవినింగ్ టైంలో చేస్తాను. కానీ ఈరోజు ఏంటంటే ఇంకా మా హస్బెండ్ టైంకి నేను చెప్పాను వద్దులే మార్నింగ్ ఎందుకులే అని చెప్పేసి వద్దని చెప్పాను, అంటే బిర్యానీ చేసే ఇంట్రెస్ట్ లేకుండా అనమాట మార్నింగ్, అందుకని వద్దని చెప్పాను. ఇంక ఇప్పుడు టైంకి మళ్ళీ తెచ్చిన తర్వాత చిన్నోడు ఇంకా బిర్యానీ చేయి మమ్మీ అనేసరికి ఇంక ఇప్పుడు సడన్గా కలిపేస్తున్నాను నేను, ఇలా కూడా బాగానే ఉంటుంది. అండ్ పెరుగు అండి, పెరుగు కూడా ఒక ప్యాకెట్ కూడా వేసేసుకోవచ్చు కేజీ చికెన్ కాబట్టి, కానీ నేను కొంచెం తగ్గించాను, అంటే కొంచెం ఒక పావు కూడా లేదు, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా పక్కన పెట్టేశాను. తర్వాత ఒక లెమన్ కూడా మొత్తం పిండేసుకోవాలి మనం జ్యూస్ అనేది. కనీసం 1 అవర్ అయినా మనం ఇదంతా నానబెట్టుకొని పక్కన పెడితే చాలా బాగుంటుంది. ఏంటంటే లెమన్ జ్యూస్ పిండుకునేది ఉంటుంది కదా, అది ఏమంటారు దాన్ని మిషన్ లాగా, అది నేను గట్టిగా ఇలా పిండేసరికి మొన్న మొత్తానికి ఇరిగిపోయిందండి, అంటే అది వేరే చాలా బాగా ఉండేది, ఒక 2 ఇయర్స్ అయితే ఆగింది, కానీ పాప నేనే గుట్టేసుకున్నాను. ఇప్పుడైతే నిమ్మకాయ పిండడానికి ఎంత ఇబ్బంది అవుతుంది, నిమ్మకాయ గింజలు అనేవి పడకుండా మీరు జాగ్రత్తగా పిండేసుకోండి. తర్వాత ఇంకేమున్నాయని చెప్పేసి చూస్తున్నాను నేను. తర్వాత ఆయిల్ అండి, ఆయిల్ అయితే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ కావాలండి, ఎందుకంటే మనకు బిర్యానీకి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. తర్వాత కొంచెం మనం పసుపు కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఆరెంజ్ కానీ రెడ్ కానీ అలా ఆరెంజ్ యూజ్ చేస్తే బాగుంటుంది, లేదు మనకు న్యాచురల్గా ఉండాలి అనుకుంటే కొంచెం పసుపు వేసుకున్న కలర్ఫుల్గా ఉంటుంది మనకి, అది ఓన్లీ కలర్ కోసము. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 1 అవర్ అయినా పెట్టుకోవాలి. నేనైతే ఒక 15 మినిట్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను, అంటే మనం రైస్ అదంతా కడిగేసి ప్రిపేర్ చేసేవరకు ఇదంతా మనకి కలిసిపోతుంది కదా అని చెప్పేసి. అండ్ నేనైతే ఆయిల్ అయితే ఇప్పుడు వేసాను, ఇంకొంచెం పడిద్దేమో అది లాస్ట్లో వేయాలి. తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము, మీకు చూపిస్తున్నాను చూడండి. రైస్ అయితే డిమోట్లో తీసుకొస్తాను నేనైతే, ఎప్పుడైనా ప్రతి నెల సరుకులు తెచ్చుకునేటప్పుడు కంపల్సరిగా బిర్యానీ రైస్ అయితే తెచ్చుకుంటాం మేము. బిర్యానీ కనీసం 1 వీక్ అంటే ఒక వీక్ నార్మల్గా చికెన్ అయినా కూడా ఇంకొక వీక్ బిర్యానీ కంపల్సరీ అనమాట, అంటే 1 మంత్లో 2 or 3 టైమ్స్ బిర్యానీ చేసుకుంటాం మేము అలా అనమాట. ఇదేమో లాస్ట్ మంత్లో తెచ్చిన రైస్ అనమాట, ఈ మంత్ తెచ్చిన రైస్ పక్కన ఉన్నాయి, ఇవి లాస్ట్ మంత్లో కదా ముందు ఇవి చేసేద్దామని చెప్పేసి ఇవి యూజ్ చేస్తున్నాను. ఈరోజు అంటే ఈ మంత్ తెచ్చినవి ఇంకా అలానే ఉన్నాయన్నమాట. ఇవైతే మనము 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే 1 కేజీకి 1 కేజీ తీసుకుంటున్నాను. ఎందుకు ఎక్కువ తీసుకుంటా అంటే ఇప్పుడు మాకు 1 కేజీ మేమైతే తినలేము ఇప్పుడు ఒక పూట, కానీ ఏంటంటే
మార్నింగ్ కూడా మా పిల్లలు అడుగుతారనమాట బిర్యానీ చేస్తే. అందుకోసమని మార్నింగ్కి నేను ఇంకా చికెన్ బిర్యానీ చేసే రోజు మార్నింగ్ అంటే టిఫిన్ ఏం చేయను అనమాట, ఈ బిర్యానీనే ఉంటుంది. మళ్ళీ నలుగురం మేము ఆ బిర్యానీ తినేస్తామన్నమాట. మాకు ఇక మంచిగా సరిపోతుంది, రెండు పూటలు అన్నమాట కాదు టిఫిన్ లాగా అయిపోతుంది. ఇప్పుడు తినేసి మళ్ళీ మార్నింగ్ కూడా ఉంటుంది కంపల్సరిగా, బాగుంటుంది. ఇంకా కంపల్సరిగా అడుగుతారు కూడా మా పిల్లలు. అండ్ ఇంక ఇప్పుడైతే బియ్యం కడిగి పెట్టుకుందాము. ఆ బియ్యం కోసం అయితే నేను వాటర్ అయితే స్టవ్ పైన పెట్టేశాను. ఇప్పుడు బియ్యం ఆల్రెడీ ఒకసారి కడిగాను, మళ్ళీ ఇంకో కొన్ని వేస్తే సరిపోతుందేమో అని చెప్పేసి ఇంకొన్ని వేసాను బియ్యము. అండ్ ఒక 2-3 టైమ్స్ అయితే కడిగేసి కొన్ని వాటర్ వేసేసి పక్కన పెట్టుకుందాము. మనం వాటర్ అనేది హీట్ అయ్యేంత వరకు బియ్యం కూడా నానితే, అసలు యాక్చువల్గా బియ్యం కూడా ఒక 1/2 అవరు మనకి నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ బాగుంటుంది, కానీ నేను ఏంటంటే చెప్పాను కదండి టైంకి చేసేసేసరికి అంత హడావిడి అయిపోయింది. ఇంకా ఒక పక్కన మనం ఇంతకుముందు రెడీ చేసుకున్నాం కదా చికెను, అది కూడా కొంచెం హీట్ చేస్తున్నాను నేను, అలా కూడా చేసేస్తారనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ అంతా కలిపి పెట్టాను కదా, ఆ కలిపి పెట్టిన దాంట్లో మనం రైస్ అనేది మొత్తం ఒక 60% ఉరికిన తర్వాత ఆ రైస్ అనేది దాంట్లో ఆ కర్రీలో వేసేసుకొని దమ్ చేసేసుకోవచ్చు, అదొక ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇలా మనము అంతా రెడీ చేసుకున్న చికెన్ని పొయ్యి మీద పెట్టేసి మనము కొంచెం కలుపుతూ ఇది ఉడికేంత వరకు కూడా మన దాన్ని కూడా మనం ఉడికించుకోవచ్చు లైట్గా, ఎందుకంటే మనకి స్పీసెస్ అనేది బాగా కుక్ అవుతాయి. టేస్ట్ కూడా ఇది కూడా ఒక రకంగా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. ఇలా కూడా నేను ఇలా కూడా ట్రై చేస్తుంటాను అప్పుడప్పుడు, అలా మనము కుక్ చేయకుండా డైరెక్ట్ దమ్ చేసే విధంగా కూడా చేస్తాను అన్నమాట. ఒక్కొక్కసారి అలా చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తాను. ఇంకెప్పుడైతే హీట్ అయిపోయాను కూడా చూస్తున్నాను. తర్వాత దీంట్లో కూడా హోల్ గరం మసాలా మనం ఆల్రెడీ చికెన్లో ఏమేమి కలుపుకున్నామో అన్నీ దీంట్లో మళ్ళీ వేసేసుకోవాలి వాటర్లో. మళ్ళీ బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, మసాలాలు, తర్వాత కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకుంటున్నాను ఆ వాటర్లో. తర్వాత సాల్ట్ కూడా మనకి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి రైస్ అంటే మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదా, అండ్ దీంట్లో కూడా వేసేసుకోవాలి. దీంట్లో ఏంటంటే మన సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయో అంత కాకుండా కొంచెం తక్కువగా అంత ఉప్పుగా ఉండేటట్టు చూసుకోవాలి వాటర్ అనేది. నాకైతే కిచెన్ దగ్గర అయితే ఎంత ఇబ్బంది అవుతుందో, గ్యాస్ స్టవ్ దగ్గర అసలు ప్లేసే ఉండదండి, చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి అయితే. నాకు ఏదైనా పెట్టుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, అందుకోసమని ఎప్పటికప్పుడు సింకులో అవి కూడా క్లీన్ చేస్తూ ఉండాల్సిందే నేను. ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు ఆ సింకులో డస్ట్ అంటే, ఇప్పుడు మనం ఏదైనా రైస్ కానీ అవి ఉంటాయి కదా సింకులో అన్న తర్వాత, అలా ఉంటే నాకు ఎందుకు వంట చేసేటప్పుడు చిరాకు అనిపిస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను, దాదాపు ఎప్పుడో ఒకసారి మాత్రమే సింకులో గిన్నెలు ఉంటాయి. ఇంకా అది వాటర్ మనకి హీట్ అవ్వాలి. తర్వాత వాటర్లో మనం ఆయిల్ అనేది వేసుకోలేదు, కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ రావాలి అంటే కంపల్సరిగా ఆ వాటర్లో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలి. నేను వేసుకుంటాను ఇప్పుడు. ఇవి మా హస్బెండ్ వచ్చారు కదా, ఇంకా మా హస్బెండ్ బాక్సెస్ అన్నమాట, ఒకటి కర్రీకి అండ్ ఒకటి రైస్కి పెడతాను. అండ్ ఇంకొకటేమో మామూలుగా టిఫిన్ కానీ లేకపోతే ఏదైనా. నేను ఇంకా కర్రీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది మాడుతుంది కాబట్టి. సిమ్లోనే పెట్టేశాను నేను, ఫుల్గా అయితే పెట్టుకోవద్దు చికెను, మరీ అంతగా కుక్ అవ్వకూడదు. తర్వాత ఇంకా మనం రైస్ కలుపుకోవడానికి వేరే గరిటె తీసుకుంటున్నాను నేను. ఇలా ఇది నేను మొన్ననే తీసుకున్నానండి, ఎన్ని రోజులు అవుతుందో తీసుకుందామని చాలా రోజులు అయిందనమాట. మొన్ననే డీమార్ట్లో సరుకులు తెచ్చినప్పుడు తీసుకున్నాను అది నేను జాలిగంటే. ఇంతకుముందు ఉండే కానీ చెప్పాను కదండి అన్నీ ఊర్లో వదిలేసి వచ్చేసాం మేమైతే. మళ్ళీ సెకండ్ టైం హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు కొన్ని వస్తువులు మాత్రమే తెచ్చుకున్నాము, అర్జెంటుగా అవసరమయ్యేటి మాత్రమే తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇంకా ఈ ఫ్రిడ్జ్ కూడా, ఇప్పుడు మాకు ఉన్న ఫ్రిడ్జ్ కూడా ఆల్రెడీ మా ఫ్రిడ్జ్ ఊర్లోనే ఉండిపోయింది అంటే అక్కడే పెట్టేసాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న ఫ్రిడ్జ్ ఒకటి తీసుకున్నాం అనమాట. ఇంకా బెడ్లు కానీ సోఫాలు అన్నీ అక్కడే పెట్టేసామన్నమాట. బీరువా కూడా అన్నీ అక్కడ పెట్టేసాము, టేబుల్స్ ఉన్నాయి అన్నీ పెట్టేసాము. ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే వేసేసాను చూడండి,
తర్వాత ఆల్రెడీ మనకి ఏమంటారు మసిలిపోతున్నాయి కదా, మసలడం అంటారు కదా, అలా అయిన తర్వాత మనం రైస్ అయితే ఆ వాటర్లో వేసేసుకోవాలి. ఇంకా మీకు దగ్గరగా చూపిద్దాం అనుకున్నాను కానీ మీకు దగ్గరగా చూపిస్తే నేను అక్కడ చేయలేను. చెప్పాను కదా కిచెన్ దగ్గర అంటే కిచెన్ కౌంటర్ దగ్గర చాలా ప్లేస్ అనేది తక్కువగా ఉంటుంది, అక్కడ మనము మొబైల్ పెడితే నాకైతే 2 times కింద పడిందండి. అందుకోసమని నేను దగ్గరగా పెట్టి చూపించలేకపోతున్నాను. అండ్ ఇంకా ఎవరైనా వీళ్ళని వీడియో తీయమన్నా కూడా సరిగా తీయరనమాట, వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు తీయడం. ఎందుకులే అని చెప్పేసి నేను దూరం నుండే మీకు చెప్తూ చేస్తున్నాను. నేను ఇంకా ఇప్పుడు ఈ రైస్ అయితే మనకు ఒక 60% ఉడకాలి. అండ్ ఇంకా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇది ఇప్పుడు మనం వాటర్ వేసాం కదా, ఈ వాటర్ అనేది మనకి ఎక్కువగా పెట్టుకోవాలి. అంటే మనకి వాటర్ వాటర్లానే ఉండాలన్నమాట. ఇప్పుడు రైస్ కుక్ అయిన తర్వాత మొత్తము మగ్గిపోయినట్టుగా ఉంటుంది చూడండి వాటరు, అలా తక్కువ పెట్టుకోకూడదు, ఎక్కువగా పెట్టుకోవాలి వాటర్ అనేది. తర్వాత మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. నాకైతే ఈ గరిటె లేనప్పుడు అయితే చాలా ఇబ్బంది అయిపోయేదండి, మూత పెట్టేసి ఆ వాటర్ మొత్తం వంపేసి అప్పుడు ఈ రైస్ని మనము చికెన్లో వేయాలి కదా. నాకు అలా వేయడానికి ఒకసారి అయితే నా పైన పడేదన్నమాట రైస్, వేడి రైస్ వాటర్ మనం ఇలా వాటర్ వంపుతుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అది మళ్ళీ అది కాక కేజీ రైస్ కాబట్టి మనం ఇంత పైన మాకు కొంచెం గ్యాస్ బండ అనేది పైనకు ఉంటుంది అన్నమాట, దానివల్ల బాగా ఇబ్బంది అయ్యేది. నేను ఇప్పుడు వచ్చేసి నాకు అంత కంఫర్ట్గా లేదు, అంటే ఈ రైస్ని అక్కడ పెట్టేసుకొని చికెన్ని మనం ఇక్కడ ఈ స్టవ్ పైన పెట్టుకుందామని చెప్పేసి అలా షిఫ్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే చికెన్ ఇప్పుడు ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందన్నమాట 60%. ఇప్పుడు మనం రైస్ దీంట్లో వేసుకోవాలి, అక్కడ సైడ్ పెడితే నాకు అసలు కంఫర్ట్గా ఉండదన్నమాట. అందుకని ఇంకా ఇప్పుడైతే చికెన్ ఒకసారి లాస్ట్గా కలిపేసుకొని సమానంగా చేసేసుకొని లోపల చికెన్ అనేది ఇంకా రైస్ అయితే తీసి చూస్తున్నాను. అలాడు ఉడికిపోయింది, మనం స్లోగా వేస్తూ ఉంటే ఆ కిందిది కూడా ఉడికిపోతూ ఉంటుంది అన్నమాట. అలా ఒక్కొక్క గరిట వేసేసుకోవాలి మనము ఈ చికెన్ పైన లేయర్ లాగా వేసుకోవాలి. అసలు అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తానండి, ఇంకా టైంకు లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేయలేదు. యాక్చువల్లీ నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ లేని బిర్యానీ అసలు చేయకపోయేదాన్ని, కానీ ఈసారి తప్పలేదన్నమాట. ఇంకా ఇంకా మొత్తం ఆ రైస్ గరిటతో తీసుకొని వేసుకుంటున్నాను. ఇలా చాలా ఈజీగా ఉంది, కంఫర్ట్గా ఉందండి. మీరు ఎవరైనా బిర్యానీ చేసుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి, ఎందుకంటే నేను ఈ గరిట లేక నాకు చాలా ఇబ్బంది ఉందని చెప్పాను కదా, పైనుండి పంపేసరికి ఉసిరితే పైన పడేదన్నమాట, అలా అవుతుంది. అదే ఇలాంటి గరిట ఉంటే మనకి చాలా ఈజీ అన్నమాట, ఇలా రైస్ వేసుకోవచ్చు. నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది, అసలు లేకపోతే అది ఎంత ఇబ్బంది అయిపోయేదో. అని చూడండి మొత్తం వేసేసుకుంటున్నాను. ఇంకా మా జశ్వంత్ అయితే లేడు, వాడైతే కింద ఆడుకోవడానికి అని వెళ్ళాడు, ఇంకా రావట్లేదు. ఇంకా చిన్నోడు ఉన్నాడు, మా హస్బెండ్ అయితే టీవీ చూస్తున్నారు వాళ్ళు. చూడండి మాకు సెల్ఫ్ కూడా తక్కువ ఉండేసరికి ఉన్న గిన్నెలు కూడా ఒకదానిపైన ఒకటి పెట్టేయడం అవుతుంది, అసలు ప్లేస్ సరిపోక. చెప్పాను కదా వేరే రూమ్కి వెళ్ళామన్నా కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. అండ్ మొత్తం రైస్ వేసుకున్న తర్వాత ఆ హీట్ వాటర్ ఉంటాయి కదా, అది మనం ఇలా కొంచెం పైన వేసేసుకోవాలి. ఎందుకంటే అలా వేసేసుకొని మనం దమ్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది అన్నమాట పైన కూడా. సారీ, ఇలా హీట్ వాటరే వేయాలి, మళ్ళీ మనం కూల్ వాటర్ అసలు వేయకూడదు, లేకపోతే పలుకు పలుకుగా ఉంటుంది బిర్యానీ అనేది. తర్వాత కొంచెం నెయ్యి వేద్దాం అనుకుంటున్నాను, కొంచెం నెయ్యి. అసలు అయితే నేను చికెన్లో కూడా కలుపుకునేదాన్ని కానీ ఈసారి కలపలేదు. అండ్ ఇప్పుడైతే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా పైన వేసేసుకుంటున్నాను. అండ్ కొంచెం నెయ్యి అనేది కరిగించడం కూడా మర్చిపోయానండి నేను, అందుకని అలానే వేసేస్తున్నాను, గడ్డలాగా అయిపోయింది. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా కూడా మనం పైన కొంచెం ఇలా చల్లుకోవాలి.
తర్వాత ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలరు నేనైతే ఎక్కువగా ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తాను. ఫుడ్ కలర్ కూడా మీరు యూజ్ చేస్తే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ మనకు కొంచెం అలా కలర్ఫుల్గా కనిపించడం కోసం అయితే నేను అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, ఫుడ్ కలర్ వేసేస్తాను. తర్వాత బిర్యానీ మసాలా కూడా కొంచెం చల్లదామని చెప్పేసి తీస్తున్నాను. తర్వాత దమ్ముట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ముద్ద గట్టిగా పెట్టేసి గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి తడిపేసి దాని చుట్టూగా పెట్టేసేయాలి. నేనైతే ఇప్పుడు గోధుమ పిండి తడపడం కూడా మర్చిపోయానండి. ఇంక ఇప్పుడు టైంకి మనం గోధుమ పిండి ఎలా తడపాలని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఇంతకుముందు మనము రైస్ కూడా ఉడికించుకున్నాం కదా, దాంట్లోనే మొత్తం ఫుల్గా నిండిన బౌల్ అయితే పెట్టేస్తున్నాను. కరెక్ట్గా పెట్టేసి, లేకపోతే మనము ఈ బరువు పెట్టకుండా గోధుమ పిండితో మనం మొత్తం కవర్ చేసామంటే ఇంకా గాలి అనేది బయటికి పోకుండా చాలా నీట్గా కుక్ అవుతుంది. కానీ నేను అది చేయలేకుండా ఇలా చేసేస్తున్నాను. అండ్ ఒక 4-5 మినిట్స్ అయితే ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 20 మినిట్స్ ఏమో సిమ్లో పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి. చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా జశ్వంత్ అయితే రాలేదు, చాలాసేపు వెయిట్ చేసాము. వాడు ఎక్కడ ఆడుకుంటున్నాడో ఏమో, ఇంకా నాకు కూడా ఆకలిస్తుంది, ఇంకా చిన్నోడు ఆకలిస్తుంది అని చెప్తున్నాడు అని చెప్పేసి ఇంకా నేనైతే మొత్తము కలిపేద్దామని చెప్పేసి కొంచెం ప్లేట్లో పైన తీసేసుకొని అండ్ ఇంకా మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. కలిపేసి ఇంకా మేమైతే తినేస్తూ ఉంటా ఉంటే ఇంకా జశ్వంత్ అయితే యాడ్ అవుతాడు కదా, వస్తాడు అని చెప్పేసి ఇంకా మేమైతే కలిపేస్తున్నాను నేను మొత్తం. ఇలా బౌల్ అనేది పెద్దగా లేక చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే అది ఏంటంటే మనకు బిర్యానీ చేయడానికి వెడల్పుగా ఉండాలి. అలా వెడల్పుగా ఉంటే ఏంటంటే మనము కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. నేను బిర్యానీకి ఒకటి తీసుకున్నానండి, అది చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. అది తీసుకున్నావు కదా, దాంట్లో ఎందుకు చేయకుండా దీంట్లో వేసావని మా హస్బెండ్ తిడుతున్నాడు నన్ను. అయితే నేను ఏమన్నానంటే, ఎవరైనా ఇప్పుడు మా అక్క వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా, వచ్చినప్పుడు కూడా మేము బిర్యానీనే ఎక్కువ చేసుకుంటాం అన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఈ చిన్న దాంట్లో వాటిలలో చేయడానికి కుదరట్లేదు మాకు బిర్యానీ. అదైతే అందరు వచ్చినప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక 5 కేజీస్ తీసుకున్నాను అనమాట నేను. అంత పెద్దది మనకు అవసరమా అని చెప్పేసి నేను చెప్తున్నాను. కానీ కలపడం అయితే చాలా కష్టంగా ఉంది దీంట్లో, అసలు మొత్తం మిక్స్ అవ్వట్లేదు. కొంచెం వెడల్పు తీసుకోవాలి మాకు సరిపడే, ఒక 2 కేజీస్ ఇది కూడా ఒకటి తీసుకోవాలి. నేను తీసుకున్నది ఇప్పుడు 5 కేజీస్ది నాన్ స్టిక్ తీసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. కానీ అంత పెద్దది అవసరమా కేజీ చికెన్కి కేజీ రైస్కి అని చెప్పేసి నేను తీయలేదన్నమాట. ఇంకా మా ఈ సండే బిర్యానీ అయితే ఇలా ఉంది అన్నమాట, సండే స్పెషల్. మీరు కూడా సండే రోజు ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి. అండ్ మీరు చాలా చాలా సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, ఇంతగా సపోర్ట్ చేస్తారని అనుకోలేదు నేను. ఓకే అండి, ఇంకా బిర్యానీ అయితే తినేస్తాను నేను ఇప్పుడు. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనం బయట డబ్బులు పెట్టి కొనేకంటే ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకున్నామంటే ఫ్యామిలీ మొత్తం తినేసేయచ్చు. అలా మనం డబ్బు ఆదా చేసుకోవచ్చు అండ్ హెల్త్ కూడా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకున్నది మంచి టేస్ట్ ఉంటుంది, హెల్తీ కూడా. బయట అంటే ఆయిల్, వేరే ఆయిల్స్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి అంత ఉండదు, టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది ఇక బయటది. కానీ హెల్త్కి మంచిది కాదు కాబట్టి మీరు ఇంట్లో ఇలా హ్యాపీగా చేసేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని తింటుంటే ఆ సంతోషమే వేరు. నాకైతే అలా అనిపిస్తుంది, అందుకని మేము బయట బిర్యానీ ఎక్కువ తెచ్చుకోమన్నమాట. ఎక్కువ ఇంట్లోనే చేస్తాను నేను, మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ ఇంకా ఇలాంటి చాలా చాలా వెరైటీస్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. మీకు కూడా తప్పకుండా నేను ఏం చేసినా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే. Thank you.